దుఃఖం మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభువా గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి మమ్మల్ని నడిపించి ఈ నూతన దినములో ఈ రాత్రికాల సమయమున మీ పాద సన్నిధిలో మీ పిల్లలమైన మేమందరం కూడా మీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి కొన్ని మాటలు మీ పిల్లలకు వివరిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి ఆయన మా పెద్దలను క్షేమంగా మీరు నడిపించినందుకు వందనాలు డిప్యూటీ డైరెక్టర్ గారి ద్వారా విలువైన సంగతులు మాకు వినిపించి మమ్మల్ందరినీ విశ్వాసంలో బలపరచవలసిందిగా కోరుకుంటూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ కొన్ని మాటలు చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకును అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి ఆమేన్. కొన్ని మంచి మాటలు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల అనే ఒక చిన్న సందర్భాన్ని క్లుప్తంగా కొద్దిసేపట్లో ముగించేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పాఠశాల అనగానే విద్య నేర్పేది. ఈరోజు లోకంలో లోక జ్ఞానాన్ని నేర్పించడానికి ఎన్నో పాఠశాలలు, ఎన్నో కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనందరికీ తండ్రి. లోక సంబంధమైన జ్ఞానం కంటే దైవ సంబంధమైన జ్ఞానమే మనకు ఎక్కువగా ఉండాలని తల్లి గర్భాన్నే ప్రారంభ పాఠశాలగా ఆయన ఎన్నుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. నా పిల్లలు తల్లి గర్భములో ఉండగానే నన్ను గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. తల్లి గర్భమే నా పిల్లలకు ప్రారంభపు పాఠశాలగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భం అనే ఈ పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం లోక సంబంధమైనది కాదు, అది దైవ సంబంధమైనది. అంతేకాదు, అది మహోన్నతుని యొక్క విద్య. పరిశుద్ధ గ్రంథంలో దేవుని జ్ఞానానికి పెట్టబడిన పేరు మహోన్నతుని విద్య. సంఖ్యాకాండంలో 24:16 సంఖ్యాకాండము 24:16 చెప్పబడిన మాట చూడగలిగితే, దేవవాక్కులను వినిన వాని వార్త మహోన్నతుని విద్య, నెరిగిన వాని వార్త. చూసారా, మహోన్నతుని విద్య. ఆ మాట అండర్లైన్ చేయండి. దేవుడు మనకు నేర్పుతున్న ఈ విద్య ఏమిటి అంటే మహోన్నతుని విద్య. మహోన్నతుని విద్య, ఈ విద్య, ఈ జ్ఞానం లేకపోవడం వలన సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఎంత భయంకరంగా చెడిపోయారో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతికి వచ్చినటువంటి పిల్లలను, చదువుతున్న పిల్లలను మనం చూస్తే ఆ వయసులో నుండే భయంకరమైన కార్యక్రమాలు చేయడం మనం చూస్తున్నాం. 10వ తరగతి చదువుతున్నవాడు 8వ తరగతిలో ఉన్న అమ్మాయిని ప్రేమించాడని చూసారా, 9వ తరగతిలో ఉన్నవాడు 7వ తరగతిలో ఉన్న అమ్మాయిని ప్రేమించాడని వార్తలు మనం వింటున్నాం. చూసారా, చిన్న వయసులోనే త్రాగుబోతులుగా, 15 సంవత్సరాలు కూడా పూర్తిగా ఉండవు, త్రాగుబోతులైపోతున్నారండి. చెడు స్నేహాలు పట్టి భయంకరంగా చెడిపోతున్నారు. తల్లిదండ్రుల మీద తిరగబడడం, చిన్న వయసులో ఉన్నవాళ్లే తల్లిదండ్రుల మీద తిరగబడి చంపిన సందర్భాలు కూడా, తల్లిదండ్రులను చంపిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈరోజు నిజంగానండి, చిన్న వయసులో ఉన్నవాళ్ళు భయంకరమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలను ఏడ్పించటం, బాధ పెట్టడం,
చిన్న వయసులోనే 20 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఆడపిల్లల్ని చెరచటం, అత్యాచారం చేసి చంపటం, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ సాతాను సంబంధమైన కార్యక్రమాలు, దైవ జ్ఞానం లేనివారు చేసే కార్యక్రమాలు. పిల్లలు ఇలా ఎందుకు మారిపోతున్నారు అంటే పిల్లల విషయంలో తగు జాగర్తలు తల్లిదండ్రులు తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. పిల్లలు లేకపోతే చర్చికొచ్చిన తర్వాత దైవజనుల దగ్గరికి వచ్చి ప్రతి వారం విసికిస్తారండి, ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి, మాకు పిల్లలు కావాలని. ఇక పిల్లలను దేవుడు ప్రసాదించిన తర్వాత వాళ్ళను గూర్చిన జాగర్తలు తీసుకోరు, వాళ్ళని దేవుని జ్ఞానంలో పెంచాలని కూడా ఆలోచించడం లేదండి. చాలా బాధాకరం. నేను ఒక మాట చెప్తాను, ఈ ప్రపంచంలో ఎవరి పిల్లలైనా బాగుపడ్డారు అంటే దాని వెనక తల్లిదండ్రులు ఉంటారు, ఎవరి పిల్లలైనా చెడిపోయారు అంటే దాని వెనక కూడా తల్లిదండ్రులే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన పిల్లలను మనం ఎలా పెంచగలుగుతున్నాం ఆలోచించాలి. దేవుడు అనుకున్నాడు, నా పిల్లలు భూమి మీదకు వెళ్ళిన తర్వాత నా జ్ఞానం నేర్చుకోవడం కాదు, కానీ తల్లి గర్భములో ఉండగానే నన్ను గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకొని నా కొరకు పెద్దవారై గొప్పవారుగా జీవించాలని అనుకున్నాడండి. తల్లి గర్భంలో కూడా పిల్లలు జ్ఞానాన్ని నేర్చుకుంటారా? అంత ఆలోచించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయా అని మీరు అనుకుంటే 58వ కీర్తనలో ఒక మాటను చదవండి. 58వ కీర్తన 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. 58వ కీర్తన 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధిని కలిగి ఉంటారట, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. ఏంటండి మాట, ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఉన్న మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులైన వారు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట. ఎప్పుడు? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని. తల్లి కడుపున పుట్టడం అంటే, తల్లి కడుపులో పుట్టడం అంటే తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చిన దగ్గర నుండి. అసలు మన పుట్టుక ఎక్కడ జరిగిందంటే తల్లి గర్భంలో జరిగిందండి. భూమి మీద మనం పుట్టక ముందు మన జన్మ ఎక్కడ జరిగిందంటే తల్లి గర్భంలో జరిగింది. ప్రియులారా, చాలామంది పుట్టిన తర్వాత ఆ సమయాన్ని, ఆ డేట్ వేసుకొని ఇదే నా పుట్టినరోజు, నా పిల్లల పుట్టినరోజు అని చెప్పుకుంటారు. కానీ అప్పటికే ఆ పుట్టిన వ్యక్తికి 9 నెలలు, పుట్టినప్పటికి బిడ్డకి ఎంత వయసో తెలుసా? 9 నెలలు. అసలు పుట్టుక ఎక్కడ జరిగిందంటే ఇక్కడ చెప్తున్నాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చిన రోజే మనకు పుట్టినరోజు. ప్రియమైన దేవుని వారలారా, అది ఎవరికైనా తెలుసా? అది ఎవరికి తెలుసు ఈ ప్రపంచంలో? అందుకే దావీదు గారు అంటారు, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు ఆయన. నా పుట్టుక రహస్యంగా జరిగింది, ఎవరికి తెలియదు. తల్లి కడుపులోనికి పిల్లలు ఎప్పుడు వస్తారో తల్లికి కూడా సరిగా తెలీదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, టెక్నాలజీ ఇంత డెవలప్ అయింది కదా, నా గర్భంలోనికి బిడ్డ ఎప్పుడు వచ్చాడో మీరు చెప్పగలరా అని తల్లి అడిగితే వాళ్ళు కూడా సరిగా చెప్పలేరు. ఒక 4 రోజులు, వారం రోజులు ఇటు అటుగా చెప్పగలుగుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందు మన పుట్టుక తల్లి గర్భంలో జరిగింది. ఈరోజు భక్తిహీనులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోయారో తెలుసా? తల్లి గర్భమందు పుట్టినప్పుడే వాళ్ళు విపరీతమైన బుద్ధిని కలిగి ఉన్నారట. ఎలా? తల్లిని బట్టి, తల్లి ఆలోచనలను బట్టి, తల్లి ప్రవర్తనను బట్టి గర్భములో ఉండగానే పిల్లలు చెడిపోతున్నారు, చెడ్డ ఆలోచనలకు లోనవుతున్నారు, విపరీతమైన బుద్ధి అక్కడే వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇవన్నీ. ఇక భూమి మీద పడిన తర్వాత, తర్వాత చెప్పారు చూడండి, వారు పుట్టిన తోడని అంటే భూమి మీద పడిన తర్వాత అబద్ధములు ఆడతారట. చిన్నపిల్లలను చూడండి, ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నాడు? పుట్టగానే వాడికి అబద్ధాలు ఎలా వచ్చాయి? తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి నేర్చుకున్నాడు వాడు, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని నేర్చుకున్నాడు. ఈ విపరీతమైన బుద్ధి అక్కడ నుండే వాడు కలిగి ఉన్నాడు. పుట్టాడో లేదో అంటే భూమి మీదకి వచ్చాడో లేదో
వాడు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టాడట. అబద్ధములు ఆడుదురు. చూసారా, ఇక్కడ రెండు పుట్టుకలు, తల్లి గర్భంలోనూ భూమి మీద. భూమి మీద పుట్టగానే చిన్నపిల్లలు చూడండి, ఏదో వాళ్ళు ఆడుకుంటూ ఏదైనా కింద పడేశారనుకోండి, అమ్మ కళ్ళన్నీ కూడా ఓ పెద్దగా చేసి కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు నేను కాదన్నాడు తలూపుతుంటాడు వాడు. ఇది చిన్నపిల్లలకి ఎలా తెలుసండి? ఎప్పటి నుంచో నేర్చుకున్నాడు అబద్ధాలు ఆడటం. అంటే కడుపులో పడిన దగ్గర నుంచి తల్లి చేసింది ఏంటి? అబద్ధాలు. ఇవన్నీ వాడికి బాగా వంటబట్టాయన్నమాట, లోపలుండి మొత్తం ఎక్కించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనం తల్లి గర్భంలో ఉండగానే దేవుని గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి లూకా సువార్త, తల్లి గర్భంలో ఉండగా పిల్లలు ఈ విషయాలు తెలుసుకోగలుగుతారా, మంచి చెడులు తెలుసుకోగలుగుతారా? ఒకసారి ఆలోచిస్తే లూకా సువార్త 1:39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసిందంట మరియమ్మ గారు. బాగా ఆలోచించాలి, మరియమ్మ గారికి బంధువురాలండి ఎలిజబెత్తు. జకరియా ఎలిజబెత్తులు మరియమ్మ గారికి, యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన మరియమ్మ గారు ఉన్నారు కదండి, మరియమ్మ గారికి బంధువులు. మరియమ్మ గారి గర్భంలోనికి యేసుక్రీస్తు వారు రాకముందు ఎలిజబెత్తు గర్భం ధరించింది, యోహానును గర్భం ధరించింది. యోహాను గారు ఉన్నారు ఆమె కడుపులో. మీ బంధువురాలైన ఎలిజబెత్తు కూడా గర్భము ధరించిందని మరియమ్మ గారికి దేవదూత చెప్పినప్పుడు ఆమె ఆ బంధువు ఇంటికి వెళ్ళిపోయిందండి. ఆ వెళ్ళిన తర్వాత ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. చూసారా, గర్భములోని శిశువు గంతులు వేసెను. మరియ యొక్క వందన వచనం. ఏమంటే మన బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు నిజంగా ఎంత ఆనందపడుతుంటాం. ఎప్పుడో వస్తుంటారు చాలా కాలం తర్వాత బంధువులు, ఎంత ఆనందం అండి. మరియమ్మ గారు వచ్చారన్న వార్త విని ఎలిజబెత్తమ్మ గారు ఆనందపడుతుందట. ఆనందపడుతున్న వేళ గర్భములో ఉన్న బిడ్డ కూడా ఆనందంతో గంతులు వేస్తున్నాడట. ఇటు తల్లి ఆనందిస్తుంటే బిడ్డ కూడా ఆనందపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం తెలుసండి? తెలుసుకోగలుగుతారా? తెలుసుకోగలుగుతారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మీరు క్రిందకు వస్తే 43 అక్కడే లూకాసువార్త 1:43 నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరకు వచ్చిందన్న వార్త నా చెవిన పడగానే, అంటే వింటుందట ఎలిజబెత్తమ్మ చెవులతో మరియమ్మ గారు వచ్చారన్న వార్త, ప్రభు తల్లి మరియమ్మ వచ్చిందన్న వార్త ఆమె చెవిలో పడగానే ఏమి వింటుంటే లోపలున్న శిశువు కూడా ఆలకించి ఆనందముతో బా ఈమె చెవిన పడిందంట వార్త. ఈమె ఆనందపడుతుంటే లోపలున్నటువంటి బిడ్డ కూడా ఆనందపడుతున్నాడు. ఆనందముతో గంతులు వేయాలని ఎలా తెలుసు? ఆనందించడం ఎలా తెలుసు? తల్లిని బట్టి అన్నీ నేర్చుకుంటారని పిల్లలు కడుపులోనే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే గర్భములోనికి బిడ్డలు వచ్చారో అప్పటి నుండే తల్లి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు సమాజంలో పిల్లలంతా ఎందుకు చెడిపోయి బ్రతుకుతున్నారు? భయంకరమైన కార్యక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారు? దుర్మార్గులుగా ఎందుకు జీవిస్తున్నారు? తిరుగుబోతులుగా, త్రాగుబోతులుగా, నరహంతకులుగా, మోసగాళ్ళుగా ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అంటే తల్లి గర్భమున పడిన దగ్గర నుండి తల్లి జాగ్రత్త తీసుకోకపోవడం. ఆలోచించండి, ఆ తల్లి వింటున్నప్పుడు ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుంది చూడండి. ఈమె ఆనందిస్తుంటే లోపల బిడ్డ కూడా
ఆనందపడుతున్నాడు. నిజంగా తల్లి కడుపులో ఉన్న దగ్గర నుండి చాలా జాగర్తలు తీసుకుంది ఎలిజబెత్ అమ్మ. మంచి మంచి మాటలు. మరి జకరియ గారు సేవలో ఉన్నారు కదండి, చక్కగా దేవుని సేవలో వాళ్ళు కొనసాగుతుండగా దైవ సంబంధమైన మాటలు వింటుండగా ఈ బిడ్డ బాగా నేర్చుకున్నాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత అనేక మందిని మార్చేవాడుగా మారాడు. ఆయన పేరేంటి? యోహాను. ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మం ఇచ్చు అంటే ఇంటి పేరు కాదది, అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చి దేవునిలోనికి నడిపించగలిగాడు, దేవుని సంతోషపరచగలిగారు. ఎవరు? యోహాను గారు. కారణం తల్లి ఎంత జాగ్రత్త తీసుకుంది, మంచి మంచి మాటలు. నిజంగానండి, తల్లి గర్భములో పిల్లలు ఉన్నప్పుడు చక్కగా వాక్యం వింటుంటే, చక్కగా పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటుంటే ఈ ప్రభావం పిల్లలపై, లోపల ఉన్న బిడ్డలపై పడుతుంది. కడుపులో ఉన్నప్పుడు బండభూతులు మాట్లాడుతున్నారనుకోండి, ఇక వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత మామూలుగా ఉండరు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. నిజమండి, అబద్ధాలు ఆడుతున్నారనుకోండి వీళ్ళు ఇంకా బండ అబద్ధాలు ఆడుతూ ఉంటారు భూమి మీదకి వచ్చిన తర్వాత పిల్లలు. నిజంగా తల్లిని బట్టి పిల్లలు కడుపులోనే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు గర్భం ధరించిన తర్వాత ఎప్పుడు చూసినా డాడీ గారి వాక్యం, అలాగే దైవజనులు డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్తుంటే మరి రికార్డ్ చేసుకున్నటువంటి వాక్యాలు, ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉండి వింటూ ఉంటారు. బైబిల్ చదవటం, పాటలు నేర్చుకోవటం. మీరు బాగా పాడుతున్నారనుకోండి పిల్లలు కూడా వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత మంచి సింగర్స్ అవుతారు. మీరు ప్రార్థనాపరులుగా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు మీ గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి ఆ ప్రభావం కూడా వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలనుకుంటారు. చిన్నప్పటి నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల, పిల్లలకి ప్రారంభ పాఠశాల. ఏమండి, చిన్న చిన్న గ్రామాల్లో మరి 5th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు ఉండేది ఇంతకుముందు, తర్వాత మళ్ళీ పై చదువులు చదవాలంటే ఇంకో చోటుకు వెళ్ళాలి, మరొక పాఠశాలలో చేరిపోవాలి, తర్వాత కళాశాల చదువుల్లోకి వెళుతుంటారు పిల్లలు. మరి ప్రారంభ పాఠశాల ఏది పిల్లలకు? తల్లి గర్భమే. తల్లి గర్భమే ఇక తర్వాత భూమి మీద పడిన తర్వాత కుటుంబమే మరొక పాఠశాలగా మారాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చాలా గొప్పగా ఆయన గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారిలోనే యోహాను ఎంతో గొప్పవాడని రాయబడింది. చూడండి లూకాసువార్త 7:28 మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. యోహాను కంటే గొప్పవాడు లేడట స్త్రీలు కనిన వారిలోనే. ఇంత చక్కగా ఎలా బ్రతుకుతున్నాడు అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు బిడ్డలను ఇచ్చిన తర్వాత వాళ్ళని పెంచే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోరండి, జాగ్రత్త తీసుకోవాలి. నిజంగా గర్భవతులుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా వాక్యం వినడం. మీరు ఎప్పుడు కూడా గర్భవతులుగా ఉండి ఆ పక్క బజార్లో గొడవలు జరుగుతుంటే అక్కడ పోయారనుకోండి, ఈ గొడవలు వింటూ ఉంటే ఈ ప్రభావం వాడి మీద కూడా పడి వీడు ఎప్పుడు పడితేప్పుడు కర్రలు తీసుకొని వెళ్ళిపోతుంటాడు వేరే వాళ్ళ మీదకి, గొడవలు చేయడానికి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ నేర్చుకున్నాడు రా బాబు అంటే వీడు ప్రారంభ పాఠశాలలోనే నేర్చుకున్నాడు. కొంతమంది పిల్లలు చూడండి దొంగ చూపులు, ఎందుకు ఇవి? తల్లి దొంగ చూపులు చూసింది, ఇప్పుడు వీడు చూస్తున్నాడు. ఇవన్నీ కూడా పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటారండి. ఎక్కువగా పిల్లలు ఈరోజు సమాజంలో చెడిపోతున్నారు అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం అది. ఆలోచించండి, లోపల ఉన్న బిడ్డపై ఈ ప్రభావం పడుతుందా? అవునండి. నిజంగా కొంతమంది గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి మంచి ఫోటోలు పెట్టుకుంటారు, మంచి మంచి పిల్లల ఫోటోలు ఇంట్లో, అంతేగాని మసిబొగ్గులాగా ఉన్న వాళ్ళ ఫోటోలు తెచ్చిపెట్టుకోరు. ఎందుకంటే అలా చూస్తున్నప్పుడు ఆ ప్రభావం కూడా లోపల ఉన్న బిడ్డపై పడుతుందని. యాకోబు గారు ఉన్నారు బైబిల్లో, మేనమామతో ఒక ఒప్పందం చేసుకున్నాడు, మామయ్య జీతం ఇస్తానంటే నువ్వు నాకేమిస్తావు మామయ్య జీతం, నువ్వు
ఓ పని చేద్దాం, సరే ఎలాగూ ఇస్తానని నన్ను మొహాటం పెట్టేస్తున్నావు కనుక ఒక ఒప్పందం చేసుకుందాం. నేను నీకు గొర్రెలు కాస్తాను, ఒక పని చేయి, నాకు జీతం ఏంటంటే నీ గొర్రెల మందలో మచ్చలు పొడలు ఉన్న వాటిని మాత్రం నాకు ఇవ్వు, ప్లెయిన్గా ఉన్నవన్నీ నువ్వు తీసుకో అంటే, అప్పుడు యాకోబు గారి మామయ్య అనుకున్నాడు వీడు ఎంత వేరిబాగులోడు, మచ్చలు ఉన్నవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడో 100కో 200కో ఒకటి ఉండదు, పోన్లే వాడు కోరుకుంటున్నాడు, దాన్ని జీతంగా ఇద్దాం అనుకున్నాడు. యాకోబు గారు ఎంత తెలివి గలవారంటే మామయ్యతో ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత గొర్రెలు కాసే సమయంలో చినారు జంగిసాలు అనే చెట్ల కొమ్మలు సువ్వలు తీసుకొచ్చి ఆ చెట్ల సువ్వలు తెచ్చి మధ్య మధ్యలో తొక్కలు ఒలిచి, మనం అప్పుడప్పుడు వేప పొల్ల మధ్య మధ్యలో ఒలుస్తాం చూసారా సారల సారలుగా, అలా ఒలిచి ఈ మందలు నీళ్లు త్రాగే సమయంలో చూలు కట్టే సమయంలో నీళ్ళలో ఉంచుతున్నాడట. ఆదికాండం 30వ అధ్యాయము 37వ వచనం చూడండి. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల సువ్వలను తీసుకొని ఆ సువ్వలలో తెల్లసారలు కనబడేటట్టుగా చేసి అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన సువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో అమ్మా నీళ్ల గాళ్లలోను వాటిని పెట్టగా మందలు ఆ సువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలు గల పిల్లలు ఇంటుంది. ఇదేంటండి బాబు అంటే కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ ప్రభావం లోపలున్న బిడ్డపై పడుతుంది. ఇది సైన్స్ ప్రకారంగా కూడా నిజం, అబద్ధం అనడానికి వీలే లేదు. ఆలోచించండి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాదిరిగా కాకుండా పిల్లలు ఎక్కడో తాతల ముత్తాతల పోలికల్లో పుడుతుంటారు. కారణం ఏంటంటే ఆ గోడకి వాళ్ళ ఫోటోలు అలా తగిలిస్తూ ఉంటారు, వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫేస్నే చూస్తుంటారు, కరెక్ట్గా ప్రింట్ దిగిపోతుంటుంది. ఇక్కడ చూసారా ఏంట్రా బాబు తల్లిదండ్రులు ఎలా ఉంటే వాడేంటి అలా ఉన్నాడు, తేడా ఏం జరగలేదు, తొందరపడొద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు చాలా బాగా ఉంటారండి, చాలా చాలా చక్కగా బైబిల్ చదువుతూ ఎప్పుడు చూసినా మా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు అనుకుంటే తల్లి గర్భంలో మీ గర్భంలో పిల్లలు ఉండగానే అప్పటి నుండి మీరు జాగ్రత్తలు తీసుకోండి, మీ పిల్లలకు నేర్పించాలి ఇవన్నీ. ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత నీ గృహమే మరొక పాఠశాల కావాలి. తల్లి గర్భము ప్రారంభ పాఠశాల అయితే మరొక పాఠశాల నీ ఇల్లే. నువ్వే చక్కగా నీ బిడ్డలను చిన్ననాటి నుండి జ్ఞానంలో పెంచాలి. వాడు పడుకోకపోతే పెట్టకథలు చెప్పడం కాదు, ఒకరోజు యోసేపు గురించి చెప్పు, ఒకరోజు అబ్రహాము గురించి చెప్పు, ఒకరోజు యేసుక్రీస్తు వారి గురించి చెప్పు. ఎంతమంది ఉన్నారండి భక్తులు, ఒకరోజు ఎస్తేరు గురించి చెప్పు, ఒకరోజు మరియమ్మ గారి గురించి చెప్పు. ఇవేమీ రావు కదండి క్రైస్తవులకి, నేర్చుకోరు కదా. చర్చికి రావడం, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకోవడం, గోడ ఎక్కడుందో చూసుకోవడం, బాగా నిద్రపోవడం, పోవడం. దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని నేర్పించాలి. పిల్లలకి ఏమి నేర్పించాలో చెప్తాను. పిల్లలు భూమి మీద పడిన తర్వాత ఇంకా ఏమి నేర్పాలి అంటే దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి, దేవుని సన్నిధికి రావడం, సహవాసంలోనికి రావడం నేర్పించాలి. మూడవది, మీ పిల్లలకు ప్రార్థన నేర్పించాలి. ఏమేమి నేర్పించాలి? వాక్యం నేర్పించాలి, సహవాసానికి రావడం కూడా చిన్నప్పటి నుండే నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, చిన్న బిడ్డలను నా యొద్దకు రావడానికి మీరు ఆటంకపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. వాళ్ళని తీసుకురావాలండి. చిన్నప్పటి నుండి మీరు తీసుకొస్తుంటే ఆ బిడ్డలు నీ ఒళ్ళో ఉండి చూస్తుంటారు. మీరు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళు అరుస్తుంటే, కొంచెం నువ్వు గద్దిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంటుంది, అంటే అక్కడ దైవజనులు వాక్యం చెబుతుంటే మనం మాట్లాడకూడదనమాట, మనం ఏడవకూడదనమాట, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంతేగాని ఒక్కసారి ఏడవగానే బయటికి తీసుకెళ్ళి ఇక మా పిల్లలు ఏడుస్తున్నారు మేము రావనుకుంటే నీ పిల్లలను నిలువున చెడగొట్టేది నువ్వే. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చెడగొట్టడం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత పనికి రాకుండా పోతే మా దగ్గర తీసుకొచ్చి అయ్యగారు రిపేర్ చేయండి మా ఊళ్ళు అంటున్నారు. ఏంటి రిపేర్ చేసేది, చెడగొట్టి పెట్టావుగా, వాడిని రిపేర్ చేయటం మామూలు విషయమా?
చెడగొట్టిందే నువ్వు. ఏడు పిల్లలకు వాక్యం నేర్పించట్లేదు. ఒకడు కరాటే నేర్పిస్తే ఎవరు దొరకనప్పుడు వాళ్ళ నాన్న మీదనే కరాటే చేశాడంట. అదే నేర్పించేది. నాట్యం నేర్పిస్తున్నారు, బూతులు నేర్పిస్తున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకొని వీడు మేనమావరా తన్ను విండి అంటుంటే, వాడు అంటే మేనమావని ఎలా తన్నాలన్నమాట. మేనమావం దొరకని రోజు మనాన్నే తన్నాలన్నమాట. బాగా తన్నించుకోవడానికి తన్నులు లేరు. వీడు మీ మేనమావరా ఇలా బూతులు తిట్టు అంటుంటారు. సిగ్గు లేదండి ఈరోజు క్రైస్తవంలో ఉన్న వాళ్ళకి. లోక సంబంధులు వీళ్ళంటే కాదు, మళ్ళీ చర్చిలకు వెళుతుంటారు. ఇదే నా నీ బిడ్డలకు నేర్పించేది. నువ్వు దేవుడు ఏమన్నాడు, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు నేర్పించమన్నాడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 6:6. ఆ ఒక్కసారే చెప్పలేదండి. మళ్ళీ 11:19 వెళ్ళేసరికి ఆ ద్వితీయోపదేశకాండం 11:19 మరలా వెంటనే మళ్ళీ అదే మాటలు చెప్తున్నాడు దేవుడు. చూడండి, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు, వాటిని నీ పిల్లలకు నేర్పాలి. నేర్పాలి, నేర్పేదానిని ఏమంటారు? పాఠశాల. నేర్పడం అంటే ఎక్కడ నేర్చుకుంటాం? పాఠశాలలో. నీ గృహం పాఠశాలగా ఉండాలి నీ పిల్లలకు. నీ పిల్లలు నీ మాట వినకపోతే ఏం తీసుకోవాలి? బెత్తం తీసుకోవాలి. మనకు చేతకాక స్కూలుకు వెళ్ళి, ఇదిగో ఈ బెత్తం మావుడికి వాడండి అని చెప్పి అంటున్నాం మనం. బెత్తం నువ్వు వాడాలి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. నీవు తీసుకోవాలి బెత్తం. రారా చర్చికి రా అనాలి. వాళ్ళు చర్చికి రాకుండా ఈరోజు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? నీకు స్కూల్ ఉందనుకుంటా కదరా, నువ్వు స్కూల్కి వెళ్ళిపో. ఏమండి, ఆదివారం ఇలా రాత్రి మీటింగ్ పెట్టామనుకోండి, నువ్వు ఉదయాన్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న. నువ్వు పడుకోలే, నేను వెళ్తా చర్చికి, నేను చూసుకొని వస్తా సెమినారు, నువ్వు పడుకో. ఒకవేళ నీకు నిద్ర రాలేదా, ఈ సెల్ ఫోన్ కూడా తీసుకొని చూసుకో. చిన్నపిల్లలకి ఏం తెలుసు అండి, వాళ్ళు తల్లి ఏం చేస్తారంటే వంట చేసుకుంటూ వీడు కొంచెం ఆటంకం చేస్తున్నాడని సెల్ ఫోన్లో ఏదో ఆటలు ఆడుకోవడానికి ఇస్తే, అలా ఆడుకుంటూ ఆడుకుంటూ వాడు కొంచెం పెద్ద అవుతుంటే వాడికి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఇంకొక దానిలోకి అలా వెళ్ళిపోతుంటాడు వాడు. ఆ తర్వాత దానికి బానిసై నువ్వు చెప్పినా వాడు వినడు. దేవుని సన్నిధికి రాకపోగా దేవునికి అవమానం తెచ్చేవాడుగా మారతాడు. ఏమి నేర్పించావు? దేవుని జ్ఞానం నేర్పించాలి. సహవాసానికి రావడం కూడా చిన్నపిల్లలకు మీరు నేర్పించాలి. చిన్నప్పటి నుండి ఆ ప్రభావం పడాలి పిల్లల మీద. చాలామంది చూడండి, నెల కాకముందే పిల్లల్ని తీసుకుని వస్తుంటారండి పిల్లలు. ఎంత మంచి తల్లిదండ్రులండి. ఇంటి దగ్గర కూడా ఊరు కూర్చోవడమే కదా, అదేదో ఎక్కడికే వచ్చి కూర్చో. పిల్లలు అన్న తర్వాత అరుస్తూ ఉంటారు. వాళ్ళని కొంచెం నిమ్మల పరుస్తూ వాళ్ళకి నేర్పించాలి, అరే మనం చర్చిలో ఉన్నప్పుడు ఇలా ఉండాలని చెప్పాలి. ప్రార్థన నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మా అమ్మ నాన్న ఊరుకోరు, నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. వృద్ధుడైనా కానీ తొలగిపోడని ఉంది. అందుకే ఒక సామెత పుట్టింది, మొక్కై వంగనిదే మ్రానై వంగన. మ్రానైన తర్వాత నీ వల్ల కాదు, మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి, స్ట్రైట్గా పెట్టాలి. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఏమండి, మహాజ్ఞానం గలవాడే దావీదు గారు ఏం చేశారో చూడండి. రాజుల మొదటి గ్రంథం 5:6 చూద్దాం. త్వర త్వరగా చదవండి నాన్న. రాజులు మొదటి గ్రంథం 5:6. హగ్గీతు కుమారుడైన అదోనియా, పేరేంటి? అదోనియా ఎవరు? దావీదు గారికి కుమారుడు, హగ్గీతుకు పుట్టినవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై, నేనే రాజునగుదుననుకొని రథములను ముందు ముందే ప్లాన్ చేసుకున్నాడు. చూడండి, తండ్రి సలహా లేదు, ఎవరి సలహా లేదు. చూసారా ఎలా తయారైపోయాడు? నేనే రాజునవుతాననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు 50 మనుషులను, వీటిని ఎక్స్ట్రాలు అంటారు, ఏర్పరచుకొనెను. అతని తండ్రి, ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి, అతని తండ్రి ఎవరండి? దావీదు గారు. నీవు ఇలాగున ఎలా చేయుచున్నావురా అని అతని చేత ఎప్పుడునూ అతని గురించి విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదట అదోనియాకు.
ఎవరితను? అదోనియా. తండ్రి భక్తుడే, మళ్ళా మనం భక్తులుగానే ఉంటాం, కానీ మన పిల్లలు ఆ భక్తి ఉండదు. కారణం ఒక్కడేగా, కొడుకు ఒక్కడే, వాడిని గద్దిస్తే వాడేం చేసుకుంటాడో. ఒక్కడ కాదు, ఒక్కడ కాదు, తాట తీయాలి. ఏమి నేర్పుతున్నారు పిల్లలకి? ఏమి నేర్చుకున్నారు మీరు? ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? పిల్లల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. నువ్వేమాత్రం శిక్షించకుండా ఉంటున్నావంటే నీ ప్రేమ ఎంత మాత్రం? నొప్పి కలుగు చేయలేదట. తండ్రిగా తన కుమారుడికి వాడు ఏమనుకుంటాడో నొప్పి కలుగు చేయలేదట. చివరికి ఎలా తయారయ్యాడండి? చూచుటకు అతడు బాగానే సౌందర్యంగా ఉన్నాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అందగాడే. ఇంకొద్దులే తల్లి, నొప్పి కలుగు చేయలేదట మీ పిల్లలను కూడా. ఒక్కోసారి తండ్రి కొట్టడానికి ప్రయత్నం చేస్తే తల్లి, అసలు నీకు ప్రేమే లేదు బుద్ధి లేనోడా, బిడ్డ మీద ప్రేమే లేదు, ఏంటి అలా కొడతావేంటి అంటుంటుంది తల్లి. ఎందుకంటే వాడి దగ్గర ఈ మార్కులు కొట్టేయాలి. అప్పుడు వాడేమనుకుంటాడు? మా నాన్న ఎంత దుర్మార్గుడు, మా అమ్మ చాలా మంచి తల్లి, నన్ను చెడగొట్టే మంచి తల్లి. అప్పుడు తెలియదు చెడగొట్టే తల్లి అని. చూసారా? తల్లి కొడుతుంది అనుకోండి, కొంతమంది తండ్రులు ఏమంటారు తెలుసా? ఒక్కడే వాడు, ఏంటి అలా కొడుతున్నావు, ఎప్పుడైనా నేను దెబ్బ వేసానా అనగానే వీడు ఎవరి పక్షానికి వస్తుంటాడు? మళ్ళీ ఈయన పక్షానికి వస్తుంటాడు. చూసారా కొంతమంది జిమిక్కులు ఎలా ఉన్నాయో? మీ నాన్నకి నీ మీద ప్రేమ లేదురా, కొడతా ఉంటాడు. వాడిని బాగా తన్ను, వాణ్ణి బాగా తన్ను. తల్లి బిడ్డకు చెబుతున్న మాట ఈరోజు మీరు వింటలేదా? సమాజంలో ఏం పెంచుతున్నారండి? బాలుడు నడవలసిన త్రోవ నువ్వే నేర్పించాలి. తల్లి గర్భము ప్రారంభ పాఠశాలగా ఉంటే భూమి మీద పడిన తర్వాత నీ ఇల్లే మరొక పాఠశాల అయితే, తర్వాత కళాశాల చదువులకు తీసుకురావాలంటే మా దగ్గరికి తీసుకురండి. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నేర్పించండి. గొప్పవారుగా దేవునికి అప్పగించండి మీ పిల్లల్ని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్.